धिकृत्य जेगीयते यस्य श्रीवदनाम्बुजस्य शुशुमाराकेन्दुकोटिरपि सौन्दर्यं च भवानपि महान् कान्तिश्च कादम्बिनीं कुर्यात् सदा मङ्गलम् कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरिः ओं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासम् తతో జయముదీరయేత్ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కృపా కటాక్షలతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్న ధర్మప్రచారంలో భాగంగా అష్టాదశ పురాణ మహిమ జ్ఞానయజ్ఞంలో ఇవాళ మనం శ్రావణమాస మాహాత్మ్యాన్ని మరియు మార్కండేయ మహాపురాణంలో కొంత భాగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇవాళ శ్రావణ బహుళ ద్వితీయ మంత్రాలయ ప్రభువులు కలియుగ కల్పవృక్ష కామధేనువులు అని ప్రసిద్ధమైనటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవాలు ఎవరైతే స్వామిని ఏ విధంగా కొలుస్తారో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎవరు ఏ విధంగా కొలుస్తారో అటువంటి అనుగ్రహాన్ని ఆ స్వామివారు ఇస్తారు అని అనడానికి రాఘవేంద్ర స్వామివారు ఒక ఉదాహరణ అంటే స్వామి వారు పుట్టడానికి కారణం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప వాళ్ళ నాన్న వచ్చి ఇక్కడ నానా విధాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవ చేస్తే అప్పుడు కలిగిన కుమారుడే ఆ రాఘవేంద్ర స్వామివారు అతనికి పూర్వాశ్రమంలో వెంకటనాథ అని పేరు పెట్టారట ఎందుకంటే ఇటువంటి నాథుడే జగన్నాథుడే ఆ వెంకట ఆ వెంకటుడికి నాథుడు కాబట్టి ఆ విధమైన పేరు పెట్టారు ఈ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఆయన ఇప్పటికీ కూడా భక్తులు కోరినటువంటి కోరికలు అన్ని కూడా తీరుస్తూ కలియుగ కల్పవృక్ష కామధేను అనే ఒక గొప్ప బిరుదును పొందారు అటువంటి ఆ శ్రీ రాఘవేంద్ర వారు ఆ రాఘవేంద్ర స్వామి వారిని మనం కోరాల్సింది ఒకటే ఏమంటే దుర్వాదిధ్వాంతరవయే వైష్ణవేందీ వరేందవే శ్రీ రాఘవేంద్ర గురవే నమోత్యంత దయాలవే స్వామి మాకు ఐహికమైనటువంటి ఫలాలని మాకు మీరిచ్చే ఇస్తారు కానీ పారలౌకికమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించండి ఎందుకంటే ఆ రాఘవేంద్ర స్వామి వారు జీవితం మొత్తం కూడా అంకితం చేసింది దేనికి అంటే తమ గ్రంథ రచన కోసమే విశేషమైన తపస్సును చేశారు దాంతోపాటు రచన చేశారు అటువంటి గ్రంథాల జ్ఞానం ఆ గ్రంథాలని చదివేటువంటి యోగ్యత మాకివ్వమని మనం ఆ రాఘవేంద్ర స్వామి వారిని కోరుకుంటూ ఇవాళ శ్రావణమాస మాహాత్మ్యంలో భాగంగా ఔదుంబర వ్రతం మరియు రోటికా వ్రతం అనే రెండు వ్రతాల గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా ఔదుంబర వ్రతాన్ని పరమేశ్వరు వారు కుమార్ మహర్షికి ఉపదేశం చేస్తున్నారు ఈ ఔదుంబర వ్రతాన్ని ఈ శ్రావణ మాసం నాడు అంటే రేపు ఆచరించవచ్చు అని చెప్తున్నారు ఔదుంబర వృక్షం ఆ ఔదంబర వృక్షానికే పూజించాలి అలా కుదరినప్పుడు ఆ ఔదంబర వృక్షం యొక్క ప్రతికృతిని మన ఇంట్లో గోడపై లిఖించి అక్కడ పరమేశ్వర్ల వారిని ఆవాహన చేసి ముప్పై మూడు ఔదుంబర పండ్ల నేవే నివేదన చేయాలి నివేదన చేసి వాటిలో పదకొండు పండ్లని దానంగా ఇచ్చి ఇంకొక పదకొండు పండ్లని ఆ వృక్షానికే నివేదనగా సమర్పించి ఇంకొక పదకొండు వృక్షాల్ని తను స్వీకరించాలి ఇది ఈ వ్రతం ఈ వ్రతంలో నాలుగు మంత్రపుష్పాలు ఇవ్వాలట ఔదుంబర నమస్తుభ్యం ఒకటి తర్వాత నమస్తే హేమ పుష్పక రెండవసారి సృజంతు ఫలముక్తాయ ఫలయుక్తాయ మూడవ మంత్రపుష్పం నమో రక్తాండశాలినే అనే ఒక ఈ నాలుగు మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి ఆ ఔదుంబర వృక్షానికి ఒక విశేషమేంటంటే పరమేశ్వరుడు మరియు శుక్రాచార్యులు వీరిద్దరూ అధిప్రత్యధి దేవతలు వీరిద్దరిని కూడా అక్కడ పూజించాలి అని ఒక ఔదుంబర వ్రతాన్ని ఉపదేశించి తర్వాత రోటికా వ్రతాన్ని పరమేశ్వరుల వారు ఉపదేశిస్తున్నారు రోటికా వ్రతం అంటే రొట్టెలు చేయుట రొట్టెలు చేసి ఆ రొట్టెలని పరమష్ పరమేశ్వరుడికి సమర్పించుట ఐదు రొట్టెలు చేయాలట జొన్న రొట్టెలు ఐదు రొట్టెలు చేసి అందులో ఆ ఐదుటినీ నివేదన చేసి రెండు దానం ఇవ్వాలి ఇంకొక రెండు తను స్వీకరించాలి ఒకటి అలాగే వదిలేసేయాలి ఇటువంటి ఈ రెండు వ్రతాలని ఎవరైతే ఆచరిస్తారో వారికి అన్ని శుభాలు కూడా కలుగుతాయి అని చెప్తూ ఇంకొక మాట కూడా చెప్తారు అదేంటంటే మనం పూర్వం శనివారం నాడు విన్నాం శనివారం నాడు ఆంజనేయ వారిని మరియు నరసింహస్వామిని పూజించాలి అని చెప్పారు ఒక విశేషమైన వృత్తాంతాన్ని కూడా చెప్తున్నారు ఏంటంటే పూర్వం అందరూ దేవతలందరూ కూడా నరసింహస్వామిని కొలుస్తున్నారు ఆరాధన చేస్తున్నారు ఒక పెద్ద సభలో అక్కడ శనేశ్వరుడు వచ్చి తను విశేషమైన స్తోత్రాన్ని రచిస్తున్నాడు సులభో సులభోభక్తియుక్త దుర్దర్శో దుష్టచేతసాం చ దుష్టచేత అనన్యతికా ప్రభుర్భక్తైకవత్సైరస్తంహదేవాస్తుతిామల చిత్తవృత్తి శనైశ్చరుడు వచ్చి ఆ నరసింహస్వామిని ఈ విధంగా స్తోత్రం చేస్తున్నారు యత్పాదరజః పరమాదరేణ సంసేవితం సకల కల్మష కళ్యాణ కారణమశేఠ నిజానుగానా సత్వం నృసింహ మైదేహి ఈ విధంగా ఒక తొమ్మిది శ్లోకాలతో వారిని స్తోత్రం చేశారట స్తోత్రం చేసిన తర్వాత వారికి చాలా ఆనందమైంది వారు ఆ శనేశ్వరుడికి వరమిస్తున్నారు ఏమంటే ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారికి అన్ని శుభాలు కలుగుతాయి అంటే శనేశ్వరుడు మరొక వరాన్ని కోరుతారు స్వామి నా వారం అంటే శనివారం నీకు ప్రీతి కలుగు కలుగా కలగాలి అంటే శనివారం నాడు ఎవరైతే నరసింహస్వామి వారిని పూజిస్తారో వారికి నీవు అన్ని వారి వారి అభిష్టాల్ని నీవు పూర్తి చేయాలి అని ప్రార్థించారట అందుకోసమే శనివారం ఆ నరసింహస్వామి వారిని పూజించాలి అని చెప్తూ మంగళవారం నాడు కూడా అంటే ఇవాళ ఈ శ్రావణమాసం యొక్క మంగళవారం నాడు కూడా స్వామిని మరియు నరసింహస్వామిని అలాగే వారిని ముగ్గురిని కూడా ఆరాధిస్తే వారికి అన్ని గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అని ఆ సాక్షాత్తుగా నరసింహస్వామివారే వరాణిస్తారు ద్వాదశాష్టమ జన్మస్థాత్ త్వద్భయం మాస్తు తస్యవై ఈ విధంగా ఎవరైతే ఆరాధన చేస్తారో విశేషంగా అష్టమ శని అంటే మనం ఏళ్నాటి శని అని అంటూ ఉంటాం శనేశ్వరుడు ఏడున్నర సంవత్సరాలు ఒక రాశిలో ఉంటారు మెల్లిగా ఆ పేరు రావడానికే శనైశ్చరుడు అని పేరు శనై చరతీతి శనైశ్చర ఆ మెల్లిగా అన్ని గ్రహాల కన్నా మెల్లిగా కదిలేవాడు కాబట్టి ఆ శనేశ్చరుడు ఆ ఏళ్నాటి శనిలో చాలామందికి దుష్టమైనటువంటి దోషాలు ఇస్తూ ఉంటాడు కానీ ఎవరైతే ఈ విధంగా మంగళవారాలు శనివారాలు ఆ నరసింహస్వామి వారి అర్చన చేస్తారో వారికి ఆ దోషాలు ఉండవు అనే ఒక వృత్తాంతాన్ని కూడా ఇక్కడ తెలిపారు కాబట్టి ఇక ఈ మార్కండేయ మహాపురాణంలో భాగంగా కువలయాశ్వడు అనగా అశ్వతరుడు కువలయం అనే అశ్వం పైన వచ్చి పాతాలకేతుని సంహరించి మదాలసా అనే ఒక గంధర్వ కన్యని వివాహం చేసుకున్నారు వివాహం చేసుకొని బయలుదేరేటప్పుడు పాతాల కేతు ఎదురుగా వచ్చాడు ససైన్యమైనటువంటి పాతాల కేతుని అస్థిసహితంగా అంటే ఆ వారి ఎముకలు కూడా మొత్తం కాలిపోయేట్టుగా వాళ్ళని దహించి సంహరించి తను తన రాజ్యానికి వెళ్తూ ఉన్నాడు కువలయాశ్వడు అశ్వ వెళ్ళేటప్పుడు స్త్రీరత్నైన సమంతేన సమాగచ్చత్ పితుపురం రాజకుమారుడు వస్తున్నాడు రుధధ్వజుడు అతనికే కువలయాశ్రుడు అనే పేరు కూడా వచ్చేసింది అటువంటి వారు మదలస తన పత్నితో వస్తున్నారంటే బ్రహ్మాండమైన స్వాగతంతో వారిని స్వాగతించారు తర్వాత తన ఇంటికి వచ్చిన తర్వాత తన తండ్రి అయినటువంటి శత్రుజిత్ అతను తన కుమారుని పొగుడుతున్నాడు నాయన నీవు చాలా గొప్ప పని చేశావు రాజు యొక్క ధర్మం ఏంటంటే ప్రజలని రక్షించుట ఏ కుమారుడైతే తన తండ్రి సంపాదించినటువంటి పేరును కానీ ఐశ్వర్యాన్ని తగ్గిస్తాడో వాడు అధముడు ఏ రాకుమారుడైతే తన తండ్రి సంపాదించినటువంటి ఐశ్వర్యాన్ని కీర్తిని పెంచడు త మళ్ళీ తగ్గించడు వాడు మధ్యముడు కానీ ఏ రాకుమారుడి వల్ల అయితే తండ్రి యొక్క కీర్తి పెరుగుతుందో ధనం రాజ్యం వృద్ధి చెందుతుందో అటువంటి రాకుమారుడు ఉత్తముడు నేను కూడా పూర్వం ఇటువంటి ధర్మరక్షణ కార్యాలు చేశాను కానీ నీవు నాకన్నా ఎక్కువ ధర్మరక్షణ కార్యాలు చేశావు కాబట్టి నీవు గొప్పవాడివి నీవు ఉత్తమ పక్షంలో ఉంటున్నావు అని తండ్రి సంతోషపడుతూ ఆ కుమారుడిని ఆలింగనం చేసుకుంటున్నారు దీన్నే మనం పుత్రోత్సాహం ఉంటుంటారు అంటే కుమారుడు పుట్టిన తర్వాత ఆనందం కన్నా ఆ కుమారుడి వలన మంచి పేరు వచ్చినప్పుడు ఆ తండ్రి నీ కళ్ళ వెంట నీటి ఆనంద భాష్పాలు వస్తాయి కదా దాన్నే పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పటికన్నా మంచి పేరు తెచ్చినప్పుడు ఎక్కువ ఆనందం కలుగుతుంది తండ్రికి అనే ఒక వృత్తాంతాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం అంత మాత్రం కాదు ఇంకొక మాట కూడా చెప్తున్నారు యత్పుత్రాఖ్యాతి మభ్యేతి తస్య జన్మసు జన్మన ఏ కుమారుడి వల్ల అయితే తండ్రికి మంచి పేరు వస్తుందో ఆ తండ్రి జన్మ సార్థక జన్మ ఉదాహరణకి మనం స్వామి వారిని చూస్తుంటాం అతనికి పేరు వచ్చింది రామ అనే పేరు కానీ ఇంకొక పేరు ఏమని పిలుస్తారంటే దాశరథి అని పిలుస్తారు అలాగే కృష్ణుడికి వసుదేవుడు కుమారుడు కృష్ణుడిని వాసుదేవ అని పిలుస్తారు ఈ విధంగా నానారూపి భగవద్ భగవంతుడు పరశురాముడికి జామదగ్నియ అని పిలుస్తారు అంటే దశరథస్య అపత్యం పుమాన్ దాశరథి వసుదేవస్య అపత్యం పుమాన్ వాసుదేవ జమదగ్నే అపత్యం పుమాన్ జామదగ్ని వారి పేరుతో వారిని గుర్తించడం లేదు ఇటువంటి వారి కుమారుడు అంటే తండ్రి వలన కుమారుడికి కీర్తి కాదు ఇక్కడంతా కూడా కుమారుడి వలన తండ్రికి కీర్తి వస్తోంది అటువంటి నా జన్మ కూడా సార్థకమైపోయింది అని తండ్రి అయినటువంటి శత్రుజిత్ ఈ విధంగా చెప్తూ సరే అని వారిని లోపలికి పిలిచికెళ్ళి అంతఃపురంలో వాసన చేస్తున్నారు ఇద్దరు కూడా మదాలస మరియు కువలయాశ్వుడు ఆ అమ్మాయి ఎలా అంటే చాలా గొప్ప శీలవంతురాలు చాలా అంటే ఆ అమ్మాయికి ఆమె సఖీ అయినటువంటి కుండలా చెప్పింది నువ్వు ఎప్పుడు కూడా అత్తమామలని సొంత తల్లిదండ్రులాగా సేవించాలి అని అదే విధంగా చేస్తుంది ఏమంటే ప్రతిరోజు కూడా అత్తమామలు పడుకున్న తర్వాత పడుకోవడం వాళ్ళు లేవడానికి ముందే లేయడం రాత్రి వాళ్ళు పడుకున్నప్పుడు వారి పాద పాదసమ్మనం చేయడం స్వశ్రు శ్వశ్రు పాదు ప్రణిపత్య సాశుభ ప్రతిరోజు కూడా అత్తమామలకి నమస్ ఉదయాన్నే నమస్కారం చేయడం ఈ విధంగా అత్తమామల్ని సేవిస్తూ ఆమె సుఖంగా ఉంటున్నారు అని చెప్పిన తర్వాత శత్రుజిత్ తన కుమారుడైనటువంటి కువలయాశ్వడికి ఆదేశం చేస్తున్నాడు నాయన ఇక మీద నీవే రాజ్యభారాన్ని స్వీకరించాలి అని అలాగే నాన్నగారు అని అన్నాడు చెప్పి ఉదయం పూట ఈ కువలయాశ్వడు ప్రతిరోజు ఉదయం పూట మాత్రం ఉదయం నుండి మధ్యాహ్నం దాకా రాజ్యాటన చేయడం ఎందుకంటే మంచి అశ్వం దొరికింది కువలయాశ్వం బాగా వేగంగా వెళ్తోంది దానిపైన వేగంగా వెళుతూ ప్రజల యొక్క ఎటువంటి కష్టాలున్నాయి తెలుసుకోవట వాటిని పరిహరించుట దీనిలో తను మునిగి మునిగిపోయాడు సాయంత్రం పూట ఇంటికి రావడం తన భార్యతో సుఖంగా ఉండడం ఈ విధంగా కాలం గడుస్తూ ఉంది ఒకసారి ఈ ఈ కువలయాశ్వడితే చంపబడిన పాతాలకేతు ఆ రాక్షసుని తమ్ముడైనటువంటి తాళకేతు ఒకసారి కనబడ్డాడట ఆ తాళకేతు యమునా తీరంలో ఉంటున్నాడు ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు ఒక ఋషి యొక్క ఋషుల వేషాన్ని ధరించాడు కపటద కపట కపటమైన స్వభావం కలిగినవాడు కాబట్టి తన రాక్షస రూపాన్ని చూపించకుండా ఋషుల వేషాన్ని తను ధరించాడు ధరించి ఎప్పుడైతే కువలయాశ్వుడి వచ్చాడో ఆ కువలయాశ్వడిని ఆ తాలకేతు అడుగుతున్నాడు నేను ఒక గొప్ప ఋషిని నేను తపస్సు చేస్తున్నాను నా తపస్సు చేయడానికి నా దగ్గర ధనం లేదు దేహిమే కంఠభూషణం అందుకోసం నువ్వు వేసుకున్నటువంటి మంచి కంఠభూషణం హారం ఉంది కదా ఆ హారం నాకు ఇవ్వు దాన్ని నేను కుదువ పెట్టి లేకపోతే అమ్మేసి దాని నుండి వచ్చిన డబ్బుతో నేను యజ్ఞ యజ్ఞాన్ని చేయాలి అని అంటాడు అంతమాత్రం కాదు నేను వారుణ యజ్ఞాన్ని చేస్తున్నాను ఈ వారుణ యజ్ఞం అంటే నీటి మధ్యలో ఉండి నీటిలో ఉండి అక్కడే జపం చేయాలి చాలా కాలం పట్టొచ్చు అందుకోసం నేను వచ్చేంత వరకు కూడా నీవు నా ఆశ్రమాన్ని రక్షించాలి యమునా తీరంలోనే అతి ఆశ్రమం అతని ఆశ్రమం ఉంది ఈ ఆశ్రమాన్ని రక్షించాలి అని చెప్పాడు అలాగేనే ఈ ఋతధ్వజుడు కూడా అతన్ని నమ్మి తన కంఠహారాన్ని అతనికి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ కంఠహారాన్ని తీసుకొని ఈ తాళకీతు నీటిలో మునిగాడు మునిగిందేమో అక్కడ కానీ లోపల నుండే అలాగే దూరం వచ్చి అలాగే తను తన తండ్రి ఈ కువలయాష్పుడి తండ్రి అయినటువంటి శత్రుజితో అతని దగ్గరికి వచ్చి చెప్తున్నాడు మీ కుమారుడి హారం ఇది నేను ఎందుకు తీసుకొచ్చానంటే మీ కుమారుడు నా ఆశ్రమానికి వచ్చాడు నా ఆశ్రమంలో వేరే రాక్షసులు నా తపస్సుకి విఘ్నం కలిగించేటప్పుడు వారితో యుద్ధమైంది ఆ యుద్ధంలో నీ కుమారుడు మరియు ఆ అశ్వం రెండు కూడా మరణం చెందాయి ఆ మరణం చెందుతూ నా హారాన్ని అంటే తన పైన ఉన్నటువంటి హారాన్ని మీకు ఇచ్చాడు మీకు యువని ఇచ్చాడు తపస్సు చేసేటువంటి మాకు హారం అంటే ధనంతో అవసరం లేదు అని మోసపూరితమైనటువంటి మాటలను ఆ తాళకేతు ఈ శత్రుజిత్ రాజుకి చెప్తున్నాడు ఆ శత్రుజిత్ వెంటనే కుంగిపోయాడు చిన్న వయసులో కుమారుడు చిన్న వయసులో ఉన్నటువంటి అతని కోడలు వీరిద్దరినీ తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉన్నాడు బాధపడి అంతఃపుర స్త్రీలందరూ కూడా చాలా గట్టిగా రోదిస్తూ ఉన్నారు రోధిస్తూ ఉన్నప్పుడు ఆ తాలకేతు రాక్షసుడు రూపంలో ఉన్న ఉన్నవాడు అంటున్నాడు యదత్రానంతరం కృత్యం కురుష్వోత్తరకాలికం సరే రాజా ఇంకా బాధపడి ఉపయోగం లేదు ఇంకా ఏదైతే ఔర్ధ్వదేహిక కర్మలో నిర్వర్తించవలసి ఉన్నదో వాటిని నిర్వర్తించండి అని చెప్పి తను వెళ్ళిపోయాడు తర్వాత రాజు చాలా గొప్ప మాటలు చెప్తున్నాడు బహు మనం కాటుకోపరిషత్తులో కూడా వింటుంటాం నచికేతుడు ఎనిమిది సంవత్సరాలకే చనిపోయినప్పుడు ఆ నచికేతుడు అనుకుంటాడంట బహునామేమి ప్రథమో బహునామేమి మధ్యమహ కిం యమస్య కర్తవ్యం కరిష్యతి నా ముందు ఎంతోమంది చనిపోయారు నేను చనిపోయిన తర్వాత ఎంతో ఎంతోమంది చనిపోబోతున్నారు అంటే ఈ చనిపోవటం అనేది నాకొకడికే కొత్తగా ఏం రాలేదు కదా దీనిలో బాధపడడానికి ఏమున్నది అని అక్కడ నచికేతుడు చెప్పినటువంటి మాటల విధంగానే ఈ తండ్రి అయినటువంటి శత్రుజితుడు అంటున్నాడు మరణం అనేది ఎవరికైనా రావాల్సిందే రేపు నేను కూడా మరణం చెందుతాను తర్వాత కుమారుడు మరణం చెందాల్సింది కానీ నా కళ్ళ ముందే నా కుమారుడు చనిపోయాడు కదా ఇది మహా దుఃఖకరము మనం రామాయణంలో కూడా పూర్వం చెప్పుకున్నట్టుగా నచస్మ బాలానాం ప్రేత కార్యాణి కురువతే వృద్ధులు తమ కుమారుల ప్రేతకార్యం నిర్వహించడం అనేది చాలా దుఃఖకరము అటువంటి దుఃఖకరమైనటువంటి సందర్భం నాకు వచ్చింది కదా అని శత్రుజిత్ ఉన్నాడు బాధపడుతూ తనంటున్నాడు ఇంత నా కొడుకైనా కోడలైనా వారిద్దరి మధ్య మంచి దాంపత్యమైనటువంటి మంచి సంబంధం ఉంది అన్యోన్య ప్రీతిమంతులు వీరిద్దరు కూడా అటువంటి ప్రీతిగా ఉన్నప్పుడు అటు అంత స్నేహంగా ఉన్నటువంటి వారిద్దరికీ వియోగం కలిగింది కదా అని బాధపడుతూ ఉంటే ఈ వృత్తాంతమంతా కూడా మదలసాకి తెలిసింది తెలిసిన వెంటనే ఆ మదరసా కూడా వెంటనే తన ప్రాణాన్ని అక్కడే వదిలేసింది బాధతో అప్పుడు ఇంకా ఒక చోట ఆనందము ఇంకో చోట బాధ శత్రుజిత్ రాజుకి అక్కడేమో కుమారుడు చనిపోయాడనే వార్ వార్త వచ్చింది తన కళ్ళ ముందే కోడలు కూడా చనిపోయింది బాధ ఎందుకు పడుతున్నాడంటే ఇద్దరూ చిన్న వయసులోనే చనిపోయారు కదా అని కానీ ఇంకొక చోట ఆనందం ఏంటంటే చిన్న వయసులోనే తన కోడలు విధవ తన కళ్ళ ముందుంటే అది ఇంకా గొప్ప నరకము అటువంటి నరకం లేకుండా నా కోడలు కూడా వెళ్ళిపోయింది కదా నా కుమారుడు అనుసరిస్తూ అని ఒక రకమైనటువంటి బాధతో కూడిన ఆనందంతో కూడిన మాటల్ని మాట్లాడుతూ ఉన్నాడు భర్తృవస్థనయా నానుభూత కృతజ్ఞయా ఆ భర్తృయోగం అనేది ఈమె ఇంకా అనుభవించలేదు కదా ఒక రకంగా ఆ వియోగాన్ని భరించడము ఆ అనుభవించే వారిని చూసి మనం కూడా దుఃఖపడడం అనేది చాలా హీనకరమైనటువంటి స్థితి ఆ స్థితి నాకు రాలేదు కాబట్టి నేను ఆనందిస్తున్నాను అని తను చెప్తున్నాడు అప్పుడు ఈ శత్రుజిత్ రాజు భార్య అనగా కువ్వలయాశ్వడి తల్లి కూడా తను కూడా ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడుతుంది ఏమంటే నా కుమారుడు యుద్ధరంగంలో చనిపోయాడు క్షత్రియుల కర్తవ్యం ఏంటంటే వారు ధర్మరక్షణ చేయాలి ఆ ధర్మరక్షణలో భాగంగా వారికి వీరమరణం ప్రాప్తమైతే వీరస్వర్గం దక్కుతుంది నా కుమారుడికి వీరస్వర్గం వీరస్వర్గ ప్రాప్తుడయ్యాడు కాబట్టి నాకు ఇంకా ఆనందంగానే ఉంది అని ఆమె కూడా మాట్లాడుతున్నారు ఈ విధంగా మాట్లాడుకుని వాళ్ళిద్దరు కూడా అక్కడ వైభవంగా కువలయాశ్విని ప్రేత కార్యాలను చేస్తున్నారు రాజుగారు అనేక ఇచ్చారు ఇద్దరికి అనగా కొడుకు కోడలు ఇద్దరిని ఉద్దేశించి అనేక ఇచ్చి అందరినీ కూడా అక్కడి నుంచి సాగనంపుతున్నారు కొద్ది కాలం తర్వాత ఈ తాళకేతు రాక్షసుడు మళ్ళీ ఆ యమునా తీరంలోనే యమునా నదిలోనే మునిగి తన ఆశ్రమంలో తేలాడు తేలి అక్కడే కువలయాశ్వడు అనగా రుతధ్వజుడు ఆశ్రమాన్ని రక్షిస్తూ ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి నాయన నేను వెళ్ళినటువంటి యజ్ఞం సఫలమైంది నీటిలో ఉండి ఆ వరుణదేవుని అనుగ్రహాన్ని నేను సంపాదించాను ఇక నీవు ఇంటికి వెళ్ళవచ్చు అనగానే తను కూడా ఆనందపడ్డాడు ఎందుకంటే నా వలన నేను ఇక్కడ ఉండటం వలన అంతమాత్రం కాదు నేను ఇచ్చినటువంటి హారం వలన ఆ హారాన్ని తీసుకుని ఇతను ఇంత గొప్ప యజ్ఞాన్ని ఆచరించాడంటే నా జన్మ సార్థకమైంది అని చెప్పి అతనికి నమస్కరించి తను తన రాజ్యానికి వచ్చాడు ఆ రాజ్యానికి వస్తాడు వచ్చిన తర్వాత చూస్తే ఆ రాజ్యం మొత్తం కూడా ఒక విధమైనటువంటి శోకసాగరంలో మునిగిపోయింది ఆ శోకసాగరంలో మునిగిపోయింది ఇతను వచ్చిన వెంటనే అందరు కూడా గట్టిగా కేరింతలు కొడుతున్నారు అందరి వెంట కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వస్తున్నాయి ఎందుకంటే చనిపోయాడు అని అని అనుకున్నాం రాజకుమారుడు కానీ అదే రాజకుమారుడు మళ్ళీ బతికి వచ్చాడు కదా అని అందరు కూడా ఆనంద భాష్పాలు కురిపిస్తూ అందరు కూడా ఈ కుమారుడిని ఆలంఘించుకొని రాజుదా రాజుగారి దగ్గరికి అనగా శత్రుజిత్ దగ్గర తీసుకొచ్చారు శత్రుజిత్ ఇతన్ని చూసిన వెంటనే చాలా ఆనందపడ్డాడు నీవు నేను అనుకున్నావు ఈ విధంగా ఒక ముని వచ్చి చెప్పారు అనగా ఆ కువలయాశ్రుడు అంటాడు లేదు నేను చనిపోలేదు నేను ఈ విధంగా ఒక మునిగారు చెప్పినట్టుగా అతను వారునే యజ్ఞం చేస్తుంటే అతను ఆశ్రమాన్ని రక్షించడం కోసం నేను ఎక్కడున్నాను నా కంఠభూషణాన్ని అందుకోసమే అతనికి ఇచ్చాను అంటే అప్పుడు తెలిసింది ఇదంతా కూడా ఒక కపటమము ఒక మోసం జరిగింది తర్వాత ఎప్పుడైతే తన భార్య చనిపోయింది అని ఆ కువలయాశ్వడికి వృధ్వజుడికి తెలిసిందో అప్పుడు తను కూడా చాలా బాధపడుతున్నాడు బాధపడి తనకు గొప్ప ప్రతిజ్ఞ స్వీకరిస్తున్నాడు ఏంటంటే నా కోసం నా భార్య మృతి చెందింది కదా అందుకోసం నేనైతే మరణించలేను నాకైతే మరణం నా 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 మరణవార్త విన్న వెంటనే నా భార్య చనిపోయింది కానీ తన తన మరణ వార్త వింటే నాకు మరణం రాలేదు అయినా కూడా నేను ఒక ఇప్పటి నుండి ఒక ప్రతినిధి చేస్తున్నాను ఇప్పటి నుండి ఒక వ్రతాన్ని ఆచరిస్తాను అదేంటంటే స్త్రీ సుఖాన్ని వర్జించుట నా ఒక భార్య చనిపోయింది కాబట్టి రెండవ వివాహం చేసుకోను నాకు భార్యగా మదాలస తప్ప వేరే ఎవరు కూడా రాకూడదు అనే ఒక గొప్ప ప్రతిజ్ఞను చేసుకొని తను ఉంటున్నాడు అని ఈ విధంగా ఆ కువలయాశ్విని ఇద్దరు స్నేహితులు అనగా అశ్వతర గంధర్వ కుమారులు వాళ్ళిద్దరూ కూడా ఆ తండ్రి అయిన అశ్వతరుడికి చెప్తున్నారు నాన్నగారు ఈ విధంగా కువలయాశ్వడు స్త్రీ సుఖాన్ని త్యజించాడు చిన్న వయసులోనే ఉన్నాడు మాకు స్నేహితుడు అటువంటి వాడు స్త్రీ సుఖాన్ని త్యజించాడు కాబట్టి మళ్ళీ అతనికి ఆ సుఖం దక్కాలంటే మళ్ళీ మదాలస బతికి రావాలి అందుకోసం ఆ మదాలసని మీరు బతికించండి అని తను ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ విధంగా ప్రార్థన చేసిన తర్వాత ఆ తండ్రి అయినటువంటి అశ్వతరుడు ఏం చెప్పాడు అతను ఇటువంటి తపస్సును ఆచరించి ఎవరి అనుగ్రహం ద్వారా మళ్ళీ మదాలసని బతికించారు అనే ఒక వృత్తాంతాన్ని కూడా మనం రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పుకుంటూ ఇక సూర్య అష్టోత్తర శతనామ స్తోత్రం అనగా ధౌమ్యాచార్యుల వారు యుధిష్ఠరునికి ఉపదేశించినటువంటి స్తోత్రాన్ని మనం ఇప్పుడు పారణ చేసుకుందాం అథ अथ श्रीमन् महाभारत अंतर्गत श्रीमन् महाभारत अंतर्गत सूर्याष्टोत्तर शतनाम स्तोत्रं सूर्याष्टोत्तर शतनाम स्तोत्रं धौम्यौवाच धौम्यौवाच सूर्योर्यमा भगस्वष्टः पूषार्का सवितारविहि गभस्तिलो गति गभस्ति मृत्युर्धता प्रभाक मृत्युर्धता प्रभाक पृथिव्या तेजस् पृथिव्यापेज खंवायु परायण खम्वायु परायण सोमो बृहस्पति शुक्रो सोमो बृहस्पति शुक्रो बुधोऽङ्गारक एव च बुधोऽङ्गारकयेव च इन्द्रो विवस्वान् दीप्तांशुः इन्द्रो विवस्वान् दीप्तांशुः शुचिशौरिशनैश्चरः शुचिशौरिशनैश्चरः ब्रह्मा विष्णुश्च रुद्रश्च ब्रह्मा विष्णुश्च रुद्रश्च स्कन्दो वै यमः स्कन्दो वै वैद्युतो जाठराग् जाटरश्चाग्निः वैद्युतो ऐन्धनस्तेजसाम्पतिः ऐन्धनस्तेजसाम् धर्मध्वजो वेदकर्ता धर्मध्वजो वेदकर्ता वेदाङ्गो वेदवाहनः कृतम् त्रेताद्वापरश्च कृतम् वेदा त्रेताद्वापर श्च सर्वमलाश्रयः कलिः सर्वाश्रयः कलाकाष्ठा मुहूर्ताश्च मुहूर्ताश्च पक्षा मासा ऋतुस्तथा पक्षा मासा ऋतुस्तथा संवत्सर करोश्वत्थः संवत्सर्वस्थः कालचक्रो विभावसुः विभावसो पुरुष शाश्वत योगी पुषा योगी व्यक्ता व्यक्त सनातन व्यक्ता व्यक्त सनातन कालाध्यक्ष प्रजाध्यक्षो विश्व काजाध्यक्ष विश्वर्मा तमो नुद विश्वर्मा वरुण गरुणः शुष्य जीमूतो जीवनो रिहा जीमूतो जीवनोरिह भूताश्रयो भूतपतिः भूताश्रयो भूतपतिः सर्वभूतनिषेवितः सर्वभूतनि सेवितः स्रष्टा संवर्तको वह्निः सृष्टा संवर्तको वह्निः सर्वस्यादिरलोलुपः सर्वस्यादिरलोलुपः अनन्तः कपिलो भानुः अनन्तः कपिलो कपिलोभानुः मदः सर्वतोमुखः आमदः सर्वतोमुखः जयो विशालो वरदः जयो विशालो वरदः सर्वधातु निषेचिता सर्वधातु निषेचिता मनःसु भूतादिः मनः भूतादिः शीघ्रग प्राणधारकः शीघ्र प्राणधारकः धन्वन्तरे धूमकेतुः धन्वन्तरिर्धूमकेतुः आदिदेवोदिते सुतःदिते सुतः द्वादशात्मा अरविन्दाक्षः पिता मातापितामहः पिता मातापितामहः स्वर्गद्वारं प्रजाद्वारं स्वर्गद्वारं प्रजा द्वारम् मोक्षद्वारं त्रिविष्टपम् मोक्षद्वारं त्रिविष्टपम् देहकर्ता प्रशान्तात्मा देहकर्ता प्रशान्तात्मा विश्वात्मा विश्वतोमुखः विश्वात्मा विश्वतोमुखः चराचरात्मा सूक्ष्मात्मा चराचरात्मा सूक्ष्मात्मा मयि त्रेयः करुणान्वितः मैत्रेयः करुणान्वितः एतद्वै कीर्तनीयस्य एतद्वै कीर्तनीयस्य सूर्यस्यामित तेजसः नाम्नामष्टशतकम् नामाष्टकशतं चेदम् चेदम् प्रोक्तमेतत्स्वयम्भुवा क्तमेतत् स्वयम्भुव सुरगणपितृयक्षसेवितम् सुरगणपितृयक्षसेवितम् असुरनिशाचर सिद्धवन्दितम् असुरनिचर सिद्धवन्दितम् वरकनकहुताशनप्रभम् न प्रणिपतोऽस्मिहिताय भास्करम् प्रणिपतोऽस्मिहिताय सूर्योदये यः सुसमाहितः सूर्योदये सु पठेत् स पुत्रदारान् पुत्र धनरत्नसञ्चयान् धनरत्नसञ्चया लभेत जाति स्मरताम् नरः सदा धृतिम् च मेधां च धृतिम् च मेधां च सविन्दते पुमान् सविन्दते पुमा इमं स्तवम् देववरस्य यो नरः देववरस्य

శ్రీమన్ మహాభారతే అరణ్య పర్వణి అరణ్య పర్వణి శ్రీ సూర్యాష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం శ్రీ సూర్యాష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం ఈ స్తోత్రంలో ఆ సూర్య నారాయణుని পিতা माता అని స్తోత్రం చేశారు అంటే సూర్యుడు పితృకారకుడు సంతానం కోసం ఎవరైనా సూర్యోపాసన చేస్తే ఖచ్చితంగా వారికి సంతానం కలుగుతుంది అంత మాత్రం కాదు సంతానంగా పుట్టిన వారికి పితృప్రసాదం అనగా తండ్రితో తండ్రితో మంచి సంబంధం ఉండాలి తండ్రి చిరకాలం జీవించి ఉండాలి అనే ఒక కోరిక ఉంటే వారు సూర్యుని ఆరాధన చేయాలి అని చెప్పారు కాబట్టి అటువంటి సూర్యారాధన అందరూ కూడా చేయాలి क्षमा प्रार्थना प्रार्थनादल् अलसि पठिद्धा अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम्भवेत् तत्सर्वं क्षम्यताम् देव नारायण नमोऽस्तु दे। अथ लोक क्षेम प्रार्थना सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग्भवेत् अथ भगवत् समर्पण कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रीयकान्ताय कल्याणनिधये निधयेतिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् oh.